Welcome to Stethoscope. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ ఆల్సో టు అవర్ స్టెథోస్కోప్ ప్రోగ్రామ్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ మెయిన్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఇన్ అ డే టు డే లైఫ్. ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ ఏక్స్ అండ్ పెయిన్స్. చాలామంది నొప్పులతో బాధపడుతూ ఉంటారు. కామన్గా అయితే మోకాలు నొప్పులు చూస్తాం, నడుము నొప్పి అంటారు, మెడ నొప్పి అని చెప్తూ ఉంటారు. లేక చాలా నౌడేస్ బీసీ జనరలైజ్ బాడీ పెయిన్స్ వస్తాయి, వీక్నెస్ వస్తుంది అని అంటారు. సో ఈ నొప్పులు అనేటివి కామన్గా చాలామందికి మనం చూస్తాము. సో ప్రతి నొప్పి వెనకాల ఒక డిసీజ్ ఉంటుంది అంటారా, ఆర్ జనరల్గా ఏక్స్ అండ్ పెయిన్స్ కామన్ అంటారా? మోకాలు నొప్పి, నడుము నొప్పి అండ్ జనరల్ హోల్ బాడీ పెయిన్ జనరల్ సింప్టమ్స్ ఓకే ఈరోజు డే టు డే పెరుగుతుంది. 100 మందిలో 5 to 10 మెంబర్కు నొప్పి, ఓకే మెడ నొప్పి, నడుము నొప్పి, సంథింగ్ ఏదో ఒక నొప్పి ఉంటుంది, నొప్పి వస్తుంది అప్పుడప్పుడు. ఏజ్ బట్టి 50-60 ఏజ్లో ఆల్మోస్ట్ 50-60% నొప్పి అవుతుంది, మోకాలు నొప్పి. ఒస్టియో ఆర్థరైటిస్, వియర్ అండ్ టియర్, జాయింట్ వయసు పెరిగిన కొద్దీ వాళ్ళకి బుక్కలు అరగడం జరుగుతుంది, కార్టిలేజ్ తగ్గిపోతుంది. మెడ నొప్పి అది కూడా అట్లా కంటిన్యూస్ వర్కింగ్ చేసే వాళ్ళకి పొజిషన్ బట్టి. అండ్ నౌ డేస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ పర్సన్, యంగ్ పర్సన్ హ్యాపీగా హెల్దీగా ఉండాలి కదా, అప్పుడు మాక్సిమం పెయిన్ ఆయన గురించి. నో ఎక్సర్సైజ్, మార్నింగ్ 6-7 o'clock దిగు ఆఫీస్ అప్ టు 10 hours కంటిన్యూస్లీ సేమ్ చైర్ లో, ఓన్లీ ఫింగర్ మూవ్మెంట్, నో బాడీ మూవ్మెంట్, నథింగ్, జస్ట్ లైక్ స్టాచ్యూ. సో మసల్ వీక్ అవుతుంది, అండ్ సన్ ఎక్స్పోజర్ ఉండదు, విటమిన్ డి సింథసిస్ ఉండదు సరిగా, కాల్షియం మెటాబాలిజం డిస్టర్బ్ అవుతుంది, మసల్లో పెయిన్ అవుతుంది, బోన్ లో పెయిన్ అవుతుంది, రకరకాల. విటమిన్ డి ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, జస్ట్ లైక్ సాల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టెస్టింగ్ ఆఫ్ ఫుడ్, అట్లాగే ఫర్ బాడీ మెకానిజం ఎనీ విటమిన్ బి డి పర్టికులర్లీ వెరీ ఇంపార్టెంట్. హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ కెమికల్ ప్రాసెస్ బాడీలో నడుస్తుంది, దానిలో ఒక మీడియేటర్ అట్లీస్ట్ విటమిన్ డి ఆర్ బి సంథింగ్ కంపల్సరీ. విటమిన్ డి సరిగా లేకపోతే చైన్ బ్లాక్ అయిపోతుంది. సో రకరకాల సింప్టమ్, ఏక్స్ అండ్ పెయిన్, క్రాంప్, మసల్ పెయిన్, సో ప్రతి నొప్పిని మనము ఆర్థరైటిస్ అనొచ్చా, లేకపోతే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా సేమ్ నొప్పిలు ఉండొచ్చా? అది ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పి, జాయింట్ పెయిన్. జాయింట్ పెయిన్ రావడానికి చాలా కారణం అవుతుంది. యాక్చువల్లీ ఇంపార్టెంట్ కారణం అది రుమటాయిడ్ ఆర్థరైటిస్, వ్యాధి అవుతుంది. సో ఆర్థరైటిస్ అనేది ఓన్లీ జస్ట్ ఆర్థరైటిస్ అంటే హోల్స్ సింప్టమ్, హోల్ సింప్టమ్ లాగా ఉంటుంది. ఆర్థరైటిస్ లో ఓస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎంకైలోజింగ్ స్పాండిలైటిస్, చిల్డ్రన్స్ ఆర్థరైటిస్, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, కనెక్టివ్ టిష్యూ డిజీజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్, రకరకాల. సో అది పేషెంట్కి తెలియలేదు, పేషెంట్ డాక్టర్ దగ్గర పోతే. యాక్చువల్లీ ఆర్థరైటిస్ చూడడానికి ఒక స్పెషలిస్ట్ రూమటాలజిస్ట్, పేషెంట్ కూడా అర్థం రాలేదు ఎక్కడ పోవాలి, నర్వస్ స్పెషలిస్ట్ దగ్గర పోవాలి లేకపోతే ఆర్థోపెడిషియన్. ఇది న్యూ, యాక్చువల్లీ రూమటాలజికల్ ప్రాబ్లమ్, రూమటాలజిస్ట్ న్యూ ఫెనామినా. సో పేషెంట్ రూమటాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు రావాలి అంటారు, అంటే ఫస్ట్ స్టేజ్ లో, ఫస్ట్ స్టేజ్ లో రావాలి, నొప్పులు ఉన్నప్పుడే డైరెక్ట్ గా రూమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఇమిడియట్. అంటే జనరల్ గా పబ్లిక్ లో అది ఉంటది, రూమటాలజిస్ట్ అంటే సూపర్ స్పెషాలిటీ, సో అన్ని ప్రాబ్లం పోయినాక లాస్ట్ కి రూమటాలజీ ఎక్కడ పోవాలో తెలియదు. సో నార్మల్ జనరల్ ఏక్స్ అండ్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా దే సపోజ్ టు కమ్ టు యు ఇన్ ది బిగినింగ్, డెఫినెట్లీ. ఓకే, సో ఈ ఎవరికి రాగలుగుతుంది అంటారు ఆర్థరైటిస్ అనేది, హూ కెన్ గెట్ ఆర్థరైటిస్? అది ఆర్థరైటిస్ లో చెప్తాను కదా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోటైప్ మెయిన్ టైప్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ యాక్చువల్లీ లేడీస్ కు ఎక్కువ అవుతుంది, లేడీస్ మేబీ ఏజ్ అర్లీ ఏజ్ 20-40-30 years మధ్యలో ఎక్కువ అవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఏమవుతుంది, కీళ్ళ నొప్పి, వాపు అండ్ స్టిఫ్నెస్, మార్నింగ్ చాలా స్టిఫ్ అవుతుంది, గట్టిగా అయిపోతుంది మార్నింగ్. 1 hour వరకు మొత్తం బాడీ నరకం ఉదయాన్నే నరకం. సో అది సింప్టమ్, క్లాసికల్ సింప్టమ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అండ్
నా సజెషన్ ప్రకారం పేషెంట్కు డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకోవాలి. ఎందుకు పెయిన్ తగ్గిపోతుంది, వ్యాధి తగ్గదు. డైలీ డైలీ పెయిన్ కిల్లర్ తీసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది, బట్ లోపల ఇంటర్నల్ ఆర్గన్ లో డ్యామేజ్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ ద థింగ్ ఇస్, ఇప్పుడు వి హావ్ బికమ్ ద బీయింగ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్, నంబర్ వన్ కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిలియర్ ఇస్ డయాబెటీస్ ప్లస్ ద పెయిన్ కిల్లర్స్ విచ్ పెయిన్ కిల్లర్. సో మామూలుగా బాగా ఇక్కడ మా సే ప్రదేశాల్లో ఓటీసీ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అవైలబిలిటీ చాలా ఈజీ. సో ద 2 rupees ట్యాబ్ స్ట్రిప్ ఆఫ్ పెయిన్ కిల్లర్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ టు డ్యామేజ్ యువర్ కిడ్నీ. సో అంటే నార్మల్ గా ఇఫ్ యు హావింగ్ పెయిన్ ఫస్ట్ థింగ్ ఇస్ సరే ఫస్ట్ పెయిన్ కిల్లర్ చూద్దాం, తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అనుకుంటారు. ఇవే పద్ధతి ఫాల్ట్, అదే ఫాల్ట్. సో దాని వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్. మామూలు ఎక్సన్ పెయిన్ వస్తే 5-10 days లో తగ్గిపోతుంది, వారం 10 రోజుల్లో. బట్ రియల్ గా రూమటాయిడ్ ఆర్థరైటిస్ లేకపోతే వ్యాధి, ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం మీన్స్ బాడీలో సెల్ఫ్ జనరేట్ అవుతుంది. సో ఆ ఇమ్యూనిటీ గురించి మెడిసిన్ కావాలి. అది డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్, స్పెషల్ డ్రగ్స్. పెయిన్ కిల్లర్ తీసుకుంటే వాళ్ళని పెయిన్ తగ్గిపోతుంది, బట్ డిజీజ్ ప్రోగ్రెషన్ తగ్గదు. లోపల కండిషన్ ఎట్లా అవుతుంది? ఓకే, సో మనకి ఇప్పుడు అట్లా కూడా కాదు. రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది సిస్టమిక్ డిజీజ్, మొత్తం సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. మొత్తం సిస్టమ్ జాయింట్ బయట నుంచి కనపడుతుంది, పెయిన్ అవుతుంది, పేషెంట్కి అర్థమవుతుంది. లోపల లోపల కిడ్నీ, లంగ్స్, లివర్, ఎనీ ఆర్గన్, అందరి ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ లాంగ్ టర్మ్ లో యు నీడ్ టు హావ్ అ ప్రాపర్ అప్రోచ్ టువర్డ్స్ దట్ కదా. దట్స్ వాట్ ద డిజీజ్ కంపల్సరీ బికాజ్ మెడిసిన్ వాడకపోతే మొత్తం మేబీ 10-15 years సర్వైవల్. తీసుకుంటే మంచిగా వ్యాధి కంట్రోల్ వస్తే అప్పుడు కూడా లైఫ్ షార్టనింగ్, 5-10 years 10-20 years లైఫ్ విల్ బి షార్టెన్. ఓకే, సపోజ్ మీ ఏజ్ 100 సంవత్సరాల వరకు ఉండాలి కదా. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే 70 అంతే, 10-20-30 years లైఫ్ లూజింగ్ ఇట్. సో యాజ్ యు సేయింగ్ ఇట్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తుంది, డిఫరెంట్ ఆర్గన్స్ ని అని. సో ఆర్థరైటిస్, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇది ఒక ఇన్ఫెక్షనా లేకపోతే ఇస్ ఇట్ ఎన్ ఇన్ఫ్లమేషన్? ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ కాదు. ది కారణం తెలియలేదు బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కొంచెం కెమికల్ బాడీలో ఇంటర్లుకిన్ తయారవుతుంది. బాడీ ఓన్ సెల్స్ కొంచెం కెమికల్ తయారు చేస్తారు ఇంటర్లుకిన్. ఆ కెమికల్ ద్వారా జాయింట్కి అన్ని ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఇందులో వైరస్ రోల్ ఏమైనా ఉంటుంది అంటారా? యాక్చువల్లీ కారణం తెలియలేదు ఎగ్జాక్ట్, బట్ సపోజ్ టు బి సమ్ వైరస్, సబ్ జెనెటిక్ అండ్ వైరల్ అండ్ జెనెటిక్ బోత్ ఫ్యాక్టర్స్. సో చాలా మంది చూస్తాం లైక్ పేరెంట్స్ లో ఉన్న హార్మోన్ కూడా, బాడీ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ 9-10 times మోర్ కామన్ లేడీస్. యా 100% చూస్తే దానిలో 1 or 2 మేల్ అవుతుంది, లేకపోతే మాక్సిమం లేడీస్. సో సమ్ రోల్ ఆఫ్ హార్మోన్, సమ్ రోల్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, సమ్ రోల్ ఆఫ్ వైరస్ అండ్ సమ్ రోల్ తెలియలేదు. సంథింగ్ ఇడియోపాథిక్. నార్మల్గా మనం చూసినట్లయితే లైక్ పేరెంట్స్లో బాడీ పెయిన్స్ ఉంటాయి అని చెప్తారు. సో లైక్ ఆ నొప్పిలో ఉన్న వాళ్ళు ఆ మా నాన్నకి కూడా ఉండే, మా అమ్మకి కూడా ఉండే, సో సేమ్ థింగ్ ఏం? సో ఈజ్ ఇట్ సంథింగ్ హెరిడిటరీ థింగ్ అంటారా? హెరిడిటరీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంత హెరిడిటరీ ఎగ్జాక్ట్ లేదు, బట్ ఇన్హెరిటెన్స్ వస్తుంది. సపోజ్ ఫాదర్ మదర్ కి వస్తే 10-15% ఛాన్సెస్ అవుతుంది, పిల్లలకి వస్తే వస్తుంది. నాకు ఒక పేషెంట్, 5 sisters అందరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్. So that is a strong indication that there is a, but that's what is a very good approach. See, ippudu if you actually understand, because sir was already in touch with one of them, he could diagnose all 5 people at early stage, and by the grace of God, treatment tondarga start ayindi. They will live longer life and happier life rather than suffering from the rheumatoid arthritis for the longer time and suffering and not knowing it that they have rheumatoid arthritis. అర్లీగా డిటెక్షన్ అంత చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకు మెడిసిన్ ప్రాపర్ డోజ్ లో తీసుకుంటే అట్లీస్ట్ ఆర్గన్ డ్యామేజ్ ప్రివెంట్ అవుతుంది. మెయిన్ క్యాజువాలిటీ, మెయిన్ డెత్ డ్యామేజ్ ఆఫ్ లంగ్స్, డ్యామేజ్ ఆఫ్ కిడ్నీ. సో ఇవన్నీ ముందు నుంచి అవుతుందా లేకపోతే ఇస్ ఇట్ లైక్ హ్యాపెనింగ్ ఇన్ ది లేటర్ స్టేజెస్? లేటర్ స్టేజెస్. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ సింప్టమ్ 99% will be on the bones, joint pains, but 1-2% even heart first time may be affected. Oh no, lungs first time may be affected. Okay, we cannot predict what that is why
the earlier, you know, investigations are very important. Yeah. So, ippudu chala patients, they like to, and especially sometimes in media also, unnecessary tests, the terminology has come. So, delay avutudi. Leni pon test la, and the doctors rastaru ani okka appo ayindi kada. Adi idi harmful actually. Suppose patient vaste, doctor prakar test kavali to identify what is the problem and up to what extent it has affected the person, yeah. But paricha raste, mari induku paricha, ippudu dabbu ledo, malli next time vastanu, ippudu babu rala, ippudu nenu swantham vachanu, something something delay avutundi test chesukodam, delay avutundi appudu kuda kadu, malli tarvata bayata pothe google akkada pothe doctor commercial first చూడలేదా ఫస్ట్ పరీక్ష రాస్తారు. అవునవును. సో డాక్టర్ కూడా ఫెడ్ అప్ అవ్వదు. అవునవును. ది నెగటివ్ నెగటివ్ ఓకే. నెగటివిటీ అబౌట్ ది డాక్టర్స్ యూజువల్లీ దిస్ దట్స్ వాట్ ఐ వుడ్ వాంట్ టు కమ్యూనికేట్ 20 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ యాజ్ ఇంటర్నల్ మెడిసిన్ నేను చూసాను ఎవ్రీబడి సేస్ దట్ దేర్ we are overdoing the test and my experience says my most of my or almost all the patients are dying because of under diagnosing because of doing less tests. Less test and not. For example, yesterday I saw one patient. Okay, patient to check clinic lo. Aim undi joint pain undi sir. 6-7 years nunchi joint pain avutundi boberan tablet something evaru rastara teskuntaru. Na daggara ustha mere na tendency ive undi first blood lo serum creatinine some basic count chudali compulsory. Surprisingly in test lo anyhow పేషెంట్ కన్విన్సింగ్ తర్వాత అది టెస్ట్ చేయండి కంపల్సరీ ఉంది. సో ఓకే టెస్ట్ అయింది. టెస్ట్లో సీరం క్రియేటిన్ 3.5 కిడ్నీ డ్యామేజ్ ఆల్రెడీ 3.5 43-year ఓల్డ్ పర్సన్ అండ్ 3.5 సీరం క్రియేటిన్ మీన్స్ వెరీ హై ఆబ్వియస్లీ కిడ్నీ ఆల్మోస్ట్ 30-40% హ్యాస్ గాన్. నేను చెప్తే నాకు ఏం లేదు ఎప్పటివరకు ఏం రాలే కిడ్నీ మీ టెస్ట్ లో కొంచెం తేడా ఉంది ల్యాబ్ లో మళ్ళీ చూడండి దట్ ఇస్ ద మెయిన్ థింగ్ చాలా మందికి సింప్టమ్స్ లేకపోయేసరికి అది నేను టెక్నీషియన్ చెప్పేసి మరి మళ్ళీ చూడు టెక్నీషియన్ ఏం చెప్పేసి సార్ 3 సార్లు మళ్ళీ రిపీట్ 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 థర్డ్ టైం రిపీటెడ్ దెన్ స్టిల్ లైక్ దట్ ఓకే ఐ యామ్ టెల్లింగ్ టు యు బికాజ్ ఐన కూడా అబ్నార్మాలిటీ బయలుల్ కొంచెం ఇది అవుతుంది కదా ఎందుకు వచ్చింది రీచెకింగ్ రీచెకింగ్ నిన్న కూడా వన్ పేషెంట్కి సిపికే మసల్ ఎంజైమ్ టెస్ట్ రాసేది ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది సార్ చాలా హై సిపికే వాల్యూ అవుతుంది అంటే మసల్ డ్యామేజ్ అవుతుంది పేషెంట్కి హిస్టరీ చెప్పండి దెన్ వి టోల్డ్ ది హిస్టరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ హ్యాపెన్స్ దట్ బాడీలో ఇంకేమి నాకు హార్ట్ నాకు చెస్ట్ పెయిన్ లేదు నాకు ఊపిరి ప్రాబ్లం లేదు కిడ్నీ ప్రాబ్లం లేదు అంటే సింప్టమ్స్ ఇస్ వాట్ ది గో ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇది కోఆపరేటివ్ ప్రాసెస్ మీన్స్ 50% హస్ టు కోఆపరేట్ పేషెంట్ 50% నుంచి కూడా ఉండాలి అంటే డాక్టర్ ఏముంది ఓన్లీ మెడికల్ సైన్స్ టెక్నికల్ స్కిల్ అప్లై బట్ కోఆపరేషన్ అనేది పేషెంట్ సైడ్ నుంచి ఉండాలి అండ్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ ఎడ్యుకేటెడ్ సొసైటీలో కొన్ని పరీక్ష రాస్తే సమ్ టైమ్స్ 10% పేషెంట్ ఆ డాక్టర్ మంచి లేదు వేరే డాక్టర్ దగ్గరకు That's namakam is important if you're going to nowadays because of the social media or anything yes. doctors find a negativity and anything chala vachindi media unnecessary Adhe wrong say the patient is at risk and he gets a damaged body gets damaged because we get to know late ippudu oka mata meeku cheptunanu I have right now one gentleman who's got a swine flu on ventilator he never knew that he has a diabetes hba1c test chuste 9 paine undi that means kachithanga he has a diabetes from last 3 months బట్ ఐడియా లేదు అండ్ దట్స్ వై హీ సో సీరియస్ హీస్ ఇన్ ఐసీయూ సో తొందరగా టెస్ట్ చేస్తే ముందు టెస్ట్ చేస్తే మంచిది యూ కెన్ అవాయిడ్ కాంప్లికేషన్ యూ కెన్ అవాయిడ్ రీచింగ్ ఐసీయూ ఆర్ వెంటిలేటర్ ఆల్ దోస్ థింగ్స్ అది అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు నొప్పి లైక్ నాకు లో బ్యాక్ పెయిన్ ఉంది మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ దే ఎక్స్పెక్ట్ టు గో టు అ డాక్టర్ అండ్ దెన్ ఎక్స్రే రాస్తారు అని చెప్పి సో అందరికి ఎక్స్రే తీయడము అవసరం అంటారు అందరికి అవసరం లేదు సింప్టమ్ బట్టి ఓకే సపోజ్ మోకాలు నొప్పి ఎక్కువ వస్తే కొంచెం అది డాక్టర్కి తెలిసిపోతుంది ఎక్స్రే చేంజెస్ అవుతుంది సివియరిటీ బట్టి అవసరం వస్తే డాక్టర్ రాసిస్తారు సో ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏం టెస్ట్ చేస్తే బెటర్ బేసిక్ టెస్ట్ లైక్ బ్లడ్ కౌంట్ సిబిపి ఈఎస్ఆర్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఓకే మరి సపోజ్ కిలో వాతం ఎక్కువ వస్తే పెయిన్ కిల్లర్ రాయలేదు సో కిడ్నీ టెస్ట్ కూడా ఓకే కొంచెం డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్ ఇమ్యూనిటీ తగ్గడానికి రాయాలి సో లీవర్ ఫంక్షన్ టెస్ట్ సో ఇప్పుడు నార్మల్ గా మనం చూసినట్లయితే చాలా మంది దే రైట్
బిఫోర్ యూ స్టార్ట్ అ టాబ్లెట్ ఒకసారి ముందు టెస్ట్ చేసుకుని రండి తర్వాత టాబ్లెట్స్ రాస్తామంటారు బట్ మా పేషెంట్స్ కి ఎలా ఉంటుంది ఫస్ట్ మీరు టాబ్లెట్స్ అయితే రాయడం మేము వాడడం స్టార్ట్ చేస్తాం తర్వాత టెస్ట్ చేస్తాం సో హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దట్ టాబ్లెట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి టీబీ పేషెంట్ వాస్ దేర్ విత్ మీ కిడ్నీ లివర్ డ్యామేజ్ అయింది బికాస్ ఆఫ్ టీబీ టాబ్లెట్స్ విచ్ ఇస్ వెరీ రేర్ ఫినామినల్ ఓకే బట్ దెన్ దీస్ medicines have their own side effects and before you start medicines you need to do the investigations as per doctor's advice so I think finally the baseline is trusting your family physician trusting your specialist if you don't trust please move on go to another doctor but trust that doctor yeah, you have to trust because without trust it doesn't work out paricha important without paricha suppose నా దగ్గర సపోజ్ ఆయన ఏదైనా డయాబెటాలజీస్ ఆయన దగ్గర షుగర్ పేషెంట్ వస్తే డాక్టర్ గారు నాకు షుగర్ ఉంది షుగర్ మెడిసిన్ రాయాలి హౌ మచ్ మెడిసిన్ రాయాలి హౌ మచ్ డోజ్ ఉండాలి హీ హెస్ టు నో ద వాల్యూ ఆఫ్ షుగర్ అట్లాగే హౌ మచ్ పెయిన్ కిల్లర్ హౌ మచ్ డోజ్ ఓన్లీ నొప్పి మెడిసిన్ సరిపోతుంది లేకపోతే ఇంకా పెట్టాలి సంథింగ్ తెలియాలి లోపల బికాజ్ నేను మెడిసిన్ రాస్తాను మీ బాడీలో కెమికల్ కరెక్షన్ గురించి కెమికల్ ఎంత పర్సెంట్ ఫాల్ట్ ఉంది తెలియాలి కదా బై స్వింగ్ ఫేస్ వి కెన్ నాట్ టెల్ ఓకే ఎవ్రీథింగ్ డజంట్ షో అప్ సింప్టమ్స్ లాగా రావు మాక్సిమం జాయింట్ డిఫార్మిటీ ఉంది జాయింట్ లో వాపు ఉంది నొప్పి ఉంది వంకర్ ఉంది బయట నుంచి కనపడుతుంది కీలవాతం ప్రభావం లోపల ఎట్లా ఉంది ఎంత ఉంది ప్రభావం తెలియడానికి మేబీ షుడ్ గెట్ ద టెస్ట్ టెస్ట్ కంపల్సరీ చేయాలి ఓకే అవి చెప్పేసి కదా సీరం క్రియాటినిన్ అవును అవును సపోజ్ టెస్ట్ చేయకపోతే ఎట్లా అవుతుంది నేను కూడా పెయిన్ కిల్లర్ రాసిస్తాను ఇంకా డ్యామేజ్ అవుతుంది మళ్ళీ ఏమవుతుంది ఇంతకు ముందు ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ రాసేసి ఆర్ఎంపీ దగ్గర పోదు నా దగ్గర immediate so, because they did not get it checked before so do you think any food that can prevent arthritis edaina ahara padarthalu arthritis ni prevent chestayi arthritis actually autoimmune problem and lopulo nunchi vastundi but antioxidant containing fresh fruits okay balanced diet okay that is good for the body good for body body good okay. for body immune cell everywhere. okay immunity so, immunity so at least food lo aharam lo 20% fruit component ఉండాలి ఓకే సో హ్యాబిట్స్ వైస్ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ బిలీవ్ ద వ్యూవర్స్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హౌ డస్ దట్ ఎఫెక్ట్ ద రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్ వర్సన్ ఇట్ వర్సన్ ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ బోత్ హ్యాజ్ నెగటివ్ ఇంపాక్ట్ ఈ స్మోకింగ్ కూడా ఆర్థరైటిస్ పెరుగుతుంది ఆల్కహాల్ ద్వారా నార్మల్ గా మనం స్మోకింగ్ అన్నప్పుడు లంగ్స్ గురించి ఆలోచిస్తాం ఆల్కహాల్ అన్నప్పుడు లివర్ గురించి ఆలోచిస్తాం బట్ డస్ ఇట్ యాక్చువల్లీ ఎఫెక్ట్ ద జాయింట్స్ ఆల్సో మన స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ అనగానే లంగ్స్ ఎఫెక్ట్ అంటారు అదే కొన్ని కొన్ని డిజీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ రూమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రివలెన్స్ ఓకే మోర్ ఇన్ స్మోకర్ ఓకే ఇఫ్ యు స్మోక్ యు హావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఆర్థరైటిస్ హైయర్ అంటారు ఓకే ఓవర్ ఆల్ ఎక్సర్సైజెస్ ఆర్ గుడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ అన్లెస్ అంటిల్ దే ఆర్ ఇన్ ద ఇన్ఫ్లేమ్ ఎనీ స్పెషల్ ఎక్సర్సైజెస్ అలా ఏమైనా చేయొచ్చు అంటారా యాక్చువల్లీ అది ఏజ్ బట్టి సపోజ్ యంగ్ పర్సన్ వస్తే రన్నింగ్ చేయాలి 5-6-7 కిలోమీటర్ రన్ చేయాలి బాడీ హెల్త్ గురించి ఓల్డర్ పర్సన్ మోకాలు నొప్పి రన్నింగ్ లో కష్టం వస్తే అట్లీస్ట్ ఫాస్ట్ వాకింగ్ చేయాలి 4-5 కిలోమీటర్ మెయింటైన్ చేయాలి ఓకే రెగ్యులర్ ఎక్సర్సైజ్ కెన్ ప్రివెంట్ ఆర్థరైటిస్ అంటారా అదే డెఫినెట్లీ సమ్ ఆర్థరైటిస్ లైక్ ఓస్టియో ఆర్థరైటిస్ ఎక్స్ అండ్ బ్యాక్ పెయిన్ దట్ తగ్గిపోతుంది ఛాన్సెస్ తగ్గిపోతుంది బట్ అంటే దేర్ ఇస్ అ మిత్ దట్ యు నో ఎక్కువ రన్నింగ్ చేసినందుకు వెనక్కి తొందరగా అరిగిపోయే బొక్కలు అనే ఒక మిత్ అనేది ఉంటుంది సో డు యు థింక్ ఇట్స్ అట్లా కాదు ట్రూ మరి రెగ్యులర్ 10 కిలోమీటర్ రన్నింగ్ చేస్తే మీ 30-40 ఇయర్ ఏజ్ లో కొంచెం కష్టం అవుతుంది బట్ ఏజ్ బట్టి ఓకే యంగర్ మినిమం డైలీ ఎక్సర్సైజ్ విల్ యాక్చువల్లీ హెల్ప్ దట్ బెటర్ అంటారు ఓకే ఐ థింక్ ఇఫ్ ఎక్సర్సైజ్ ఇస్ వర్సనింగ్ అ పెయిన్ యు డెఫినెట్లీ స్టాప్ ఇట్ అండ్ డెఫినెట్లీ ఎప్పుడైనా డౌట్ ఉంటే యు హావ్ టు కాంటాక్ట్ యువర్ డాక్టర్ టు ఓకే సో ఫిజియోథెరపీ చేయించుకుంటారు చాలా మంది మనం చూస్తున్నాం ఫిజియోథెరపీ ఇస్ వెరీ గుడ్ ఇట్ విల్ హెల్ప్ ఆర్థరైటిస్ అంటారా ఇఫ్ యు పేషెంట్ సపోజ్ యాక్టివ్ ఎక్సర్సైజ్ చేయకపోతే అట్లీ ఫిజికలీ సంథింగ్ చేయాలి మూవ్మెంట్ ఉండాలి జాయింట్ లో ఓకే సో జస్ట్ దట్ వి హవ్ గాట్ ద టాపిక్ ఆఫ్ ఫిజియోథెరపీ నౌ ఈ ఫిజియోథెరపీకి మసాజ్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఆర్ ఇస్ ఇట్ ద సేమ్ ఫిజియోథెరపీ అంటే జాయింట్ బేసికలీ మసాజ్ అంటే మస్కులర్ మసల్స్ సో మోస్ట్లీ మసాజ్ పార్లర్స్ కి వెళ్ళి బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయించుకుంటారు టైర్డ్నెస్ తగ్గిపోతుంది కొంచెం అది కూడా పర్పస్ ఇవ్వదు సీ ద బేసిక్ రీజన్ ఇఫ్ యు మసాజ్ మీన్స్ యు ఆర్ ప్రెసింగ్ ద మసల్ యా సో సర్క్యులేషన్ పెరుగుతుంది ఓకే ఫ్లో లాక్టిక్ యాసిడ్ ఇఫ్ యూ సపోజ్ డూ సమ్ ఎక్స్ట్రా వర్క్ ఆర్ గెట్ టైర్డ్ సమ్ మీన్స్ యువర్ మసల్ ఇస్ కంటైనింగ్ సమ్ కెమికల్ ఇఫ్ యూ ప్రెస్ ఇట్
the chemical is getting washed away because of circulation. Okay. So feeling of tiredness will get washed away. So getting a regular massage would help them antar body massages. It's a good thing. Kani physiotherapy, I think, part ki eppudu ellali antaru. Adi physiotherapy first try to do self. Okay. Lekapothe malle oka physiotherapist ki better. So if a patient is detected to have arthritis, వీళ్ళకి నార్మల్ బాడీ పెయిన్ కాదు, ఇది ఆర్థరైటిస్ అనుకున్నప్పుడు మనం మేనేజ్ ట్రీట్మెంట్ ఎట్ సైడ్ వెళ్తాం అని, హౌ డు యూ స్టార్ట్ ట్రీట్మెంట్? నార్మల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోటైప్ కీలో వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్, ఓకే, బ్లడ్ ఇన్వెస్టిగేషన్, దెన్ ఆర్థరైటిస్ ఈ స్టేజింగ్ ఏ స్టేజ్లో ఉంది, ఓకే, ఆ స్టేజ్ బట్టి అన్ని కెమికల్ బాడీ కంపోజిషన్ ఏజ్ సెక్స్ వెయిట్ అన్ని కాలిక్యులేట్ చేసి మెడిసిన్ డోస్ స్టార్ట్ చేస్తారు. ప్లస్ సపోజ్ కొంచెం డిఫార్మిటీ వస్తే, సపోజ్ ఎల్బో జాయింట్లో 1 month నుంచి ఎట్లా ఉంది, సో సమ్ మెడిసిన్ అది కొంచెం ఫిజియోథెరపీ ద్వారా సెట్ చేయాలి. సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ సింప్టమ్స్ జాయింట్లో అర్లీ డిఫార్మిటీ 3 month లోపల, సపోజ్ ఈ జాయింట్లో అట్లా డిఫార్మిటీ 3 నెలల లోపల వస్తే బై ఫిజియోథెరపీ బై మెడిసిన్ ఆర్ అప్పుడప్పుడు ఇంజెక్షన్ అవసరం పడుతుంది. ఓకే, 3 to 6 months వరకు అట్లా అది టైం పీరియడ్ దాటిన తర్వాత మళ్ళీ సరిగా రాదు. ఓకే, సో ఇమీడియట్ పేషెంట్ కూడా ముందే చూసుకుంటేనే బెటర్ అంటారు. ఓకే, లైక్ ఒక్కసారి డిఫార్మిటీ 6 months నుంచి వస్తే 6 నెలల పైన వస్తే మళ్ళీ రాదు, బోన్ ఫ్యూజ్ అవుతుంది, మళ్ళీ పర్మనెంట్ ట్రీట్మెంట్. నార్మల్ గా అంటే ఇంజెక్షన్ అయినా కానీ ఇంత చిన్న దానికి ఇంజెక్షన్ ఎందుకు, టాబ్లెట్స్ ఇచ్చేసి అని అంటారు సార్. యు థింక్ ఇంజెక్షన్ డిపెండ్స్ అపాన్ ద డిఫార్మిటీ అండ్ యు నో వెరీ మచ్ మిస్ థింగ్స్ ఆర్ ఎంటీ. సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ అవసరం ని బట్టి కాదు, సమ్ టైమ్స్ పేషెంట్ కమ్స్ టు సెప్టిక్ ఆర్థరైటిస్, వి వాంట్ టు టేక్ అవుట్ ఫ్లూయిడ్ but they personal not ready for it. Okay. Adu undu fluid undu. Okay. And nenu rheumatologist one inka more undi. One disease SLE, systemic lupus erythematosus. SLE gurinchi ee roju varaku em medicine ledo except steroid and some chloroquine medicine. Malle unfortunately steroid raste patient definitely will go to other rheumatologist. పవర్ఫుల్ మెడిసిన్ బట్ ఇట్స్ రైట్ పర్సన్ డిసైడ్ యువర్ డోస్ ఇస్ యువర్ కరెక్ట్ డాక్టర్ నుంచి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్ జుడిషియల్ యూస్ విల్ యాక్చువల్లీ హెల్ప్ దెం. సో స్టెరాయిడ్స్ అనగానే ఫస్ట్ బికాజ్ ఈవెన్ ఇన్ మై ప్రాక్టీస్ డెర్మటాలజీ సైడ్ స్టెరాయిడ్ క్రీమ్ రాస్తే స్టెరాయిడ్ సో ఇట్స్ నాట్ గన్ ఎఫెక్ట్ ద ఎంటైర్ బాడీ, ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్కిన్. సో దాట్ ఐ థింక్ స్టెరాయిడ్ అనే వర్డ్ ఓన్లీ ఫర్ ద స్కిన్. సో స్టెరాయిడ్ అనే వర్డ్ కి భయపడిపోతారు చాలా మంది స్టెరాయిడ్స్ అనేటివి. సో ఫస్ట్ థింగ్ స్టెరాయిడ్ అనగానే మనము సైడ్ ఎఫెక్ట్స్ వరకు డైరెక్ట్ గా వెళ్తారు, దే విల్ నాట్ సీ ది ఎఫెక్ట్స్ గుడ్ ఎఫెక్ట్స్ దే విల్ గివ్. సో ఆర్థరైటిస్ లో స్టెరాయిడ్స్ హెల్ప్ చేస్తాయి అని అంటే సమ్ టైమ్స్ అప్పుడు ఎర్లీ ఫేజ్ లో ఫస్ట్ 6 weeks లో ఆర్ సమ్ 2 months 3 months లో స్టెరాయిడ్ అవసరం పడుతుంది, తర్వాత కొన్ని కొన్ని వ్యాధుల్లో లైఫ్ లాంగ్ కూడా అవసరం పడుతుంది. బట్ అగైన్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్, ఆన్ ద ప్రిస్క్రిప్షన్ స్టెరాయిడ్స్ డైరెక్ట్లీ మానిటర్ చేస్తారు కదా. సపోజ్ మీ బాడీలో 5 milligrams స్టెరాయిడ్ అవసరం వస్తే 5 రాస్తారు, వెయిట్ ని బట్టి ఉంటుంది. అట్ పేషెంట్ సొంతం తీసుకుంటే ఫైన్, సో నార్మల్ గా స్టెరాయిడ్స్ పేషెంట్స్ తీసుకుంటే దట్ మైట్ ఆల్సో గివ్ దెం డ్యామేజ్. సో దట్స్ వాట్ ఒక మాట మీకు చెప్తున్నాను, వాట్ ఇస్ బ్రీత్ స్లైట్లీ నెగటివ్ థింగ్ విచ్ ఇస్ వి ఆర్ హావింగ్ ఎ టఫ్ కాల్. ఇప్పుడు పేషెంట్ గోస్ అండ్ ఆస్క్ అండ్ లెట్ ద కెమిస్ట్ డిసైడ్ ఇట్ అండ్ కెమిస్ట్ ఆల్సో సేస్ యు ఆర్ టేకింగ్ వెరీ హై డోస్ ఆఫ్ స్టెరాయిడ్ ఎందుకు, వయసు లోన్ 40 క్యాన్సర్ మెడిసిన్ తీసుకుంటారా మీరు, దట్ ఈస్ అ వెరీ వెరీ రాంగ్ అప్రోచ్. Checking a knowledge of a very qualified doctor with a chemist is slightly bagundudu, and sometime I rather request if somebody is watching, the chemist also should not make such comments. It's always good kuddiga dose ekku anipistundi, daichesi malli meer doctor daggare ellandi and matladandi and take the same dose. No offense to nobody, tappuga gani kaadu kani they should not even comment. The only thing is take the medicine and give it to the patient. So it's ekko takwa is doctor will know who's sometime it can be say what happens is accidentally something can be written say when you write pan 40 and zofar 4 milligrams you can end up writing misprint because of zofar 40 so like that is possible. It's okay to cross check but it's always better to redirect the patient back to the doctor, but HSC confirm change, that is better. And most of them when they come to us back, like patients when I see, so I'm having some problem, what have you been using? They just remove and put Vicellone, like who gave you this?
నేనే తీసుకున్నా. హౌ కెన్ యు టేక్ ఎ స్టెరాయిడ్ ఆన్ టాబ్లెట్? తీసుకుంటే అన్నీ కంట్రోల్ అవుతుంది. ఒక టాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోయింది. అప్పటి నుంచి నాకు ఏం ఫీవర్ లేదు, బట్ మళ్ళీ వచ్చింది. సో దట్ ఈస్ గోయింగ్ టు ఎనీవేస్ రీబౌండ్ ఫినామినన్ వుడ్ బి దేర్. So, so definitely that's what say steroid is something you need to handle safely. Yeah. Double-edged sword. It's a double-edged sword. Good so effects untai bad kuda bagundadu takwa tentu kuda bagundadu and I think it's a doctor is the right person to decide. Okay. And doctor kuda me disease batti me condition batti anne అది ఒక్క మెడిసిన్ గురించి 100 కాలిక్యులేషన్ డాక్టర్ మైండ్ లో ఉండాలి. కిడ్నీ పారామీటర్స్, కోమార్బిడ్ కండిషన్. నేను డయాబెటాలజిస్ట్, సో వెన్ ఐ సీ ఒక ఎనీ పేషెంట్ హూస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ విత్ డయాబెటీస్, ఖచ్చితంగా స్టీరాయిడ్ వాడితే షుగర్ పెరుగుతుంది. సో ఐ హావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. కరెక్ట్. సో ఆన్ దట్ వెన్ యు సేయింగ్ ఇట్స్ ద పేషెంట్ డయాబెటీస్, సో యు థింక్ అసోసియేషన్ విత్ థైరాయిడ్ అండ్ డయాబెటీస్ వీటన్నిటికి ఆర్థరైటిస్ కి సంబంధం ఉంది అంటారా? వెరీ మచ్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ సర్ హస్ టాక్డ్ అబౌట్ ఇట్, ఇప్పుడు ఆటోఇమ్యూన్ పాసిబిలిటీ ఉంది కదా. సో టైప్ 1 డయాబెటీస్ ఇస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఓకే. సో అండ్ దెన్ at the end of it everything turns out to be a lifestyle disorder also. So when they're not exercising, sugar vastundi, bp vastundi, mukal noppi and renal noppi. So that's how it goes. Diabetes ki rheumatologist ki sambandham undi, chaala sambandham undi. Heart ki rheumatologic problem sambandham undi. Okay. Diabetes patient ki em avutundi, first dipterin contracture atla avutundi, diabetic trigger finger atla vastadi, and కార్బల్ టనల్ సిండ్రోమ్ మొత్తం బికాజ్ డయాబెటిక్ న్యూరోపాథీ ద్వారా అట్లా వస్తుంది. సో పేషెంట్ అట్లా సమ్టైమ్స్ సమ్ ట్రిగరింగ్ ఆఫ్ ఫింగర్ సరిగా ఉండదు, ఓపెనింగ్ సరిగా రాదు ట్రిగర్ ఫింగర్. సో డయాబెటీస్ అండ్ కార్బల్ టనల్ అండ్ థైరాయిడ్ కూడా సేమ్ ప్రాబ్లం. కార్బల్ టనల్ సిండ్రోమ్ చాలా వరకే వస్తుంది. హైపోథైరాయిడ్ కాజెస్ పాలీఆర్థ్రాలజీ, చాలా జాయింట్ చాలా అవుతుంది. And all these things will have vitamin D deficiency. So that will worsen the thing. Hyperthyroidism, again bone that. Weakness, osteoporosis, many. So all these things are interlinked. Many. I think 30% of diabetic patients, they have some joint problem, aches and pain, or some arthritis related complication. And similarly, diabetes also. So now the first thing is body pains vachinappudu we will have to come to the physician, or if it's possible you go to a rheumatologist if is you know directly family available. Physician the best and person the he will decide where to go. And blood test rasna kuda we shouldn't take it like you know anostanga na paina test rasi try chestunaru anedi kaakunda ఎప్పటికైనా చెక్ చేయించుకుంటే మంచిది అంటే. ది థింగ్ ఇస్ ఏక్స్ అండ్ పెయిన్స్ కి బాగా క్యాజువల్ గా తీసుకోకూడదు. So I get a lot of, now aches and pains, commonest thing is post chikungunya. We have it very much. So just for the viewers to understand, and I keep telling my patients also, aches mnemonic is good, A-C-H-E-S. So aches and pains unte, A is, we have to do is appropriate clinical workup chayali. C is for the comorbid condition chudali, diabetes and hypertension. H is habits, smoking, alcohol, kachitanga ban chayali, aches and pains will worsen that, can be neuropathic pain. E is exercise and diet. Aches and pains ke exercise and diet has got a very important direct correlation that you need to work on it. Finally, S is for sleep. Proper sleep ledu, you will have more of aches and pains, and when you have more of aches and pains, you will not have a proper sleep. So if you remember sleep this mnemonic of A-C-H-E-S, aches and pains, probably that will be help it out. And finally, reach your rheumatologist or a family physician early in time. I think that will be the most important. చాలా మంది చూసినట్లయితే ఇట్స్ అ కాంట్రవర్షియల్ క్వశ్చన్ దో, బట్ ఈ హోమియోపతి ఆయుర్వేదిక్ మందులు తీసుకుంటారు దాంతోనే ఆర్థరైటిస్ క్యూరబుల్ అంటే మేబీ లాట్ ఆఫ్ పీపుల్స్ తగ్గిపోయాయి నొప్పిలు అని. సో యూ థింక్ ఇట్స్ గోన్ హెల్ప్ ఆర్ హౌ డస్ ఇట్? అది నా ఒపీనియన్ ప్రకారం కష్టం, మేబీ ప్లసిబో ఇఫెక్ట్ ఉంది. బికాజ్ ఆల్ ఓవర్ వరల్డ్లో అన్ని రీసెర్చ్ ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మెయిన్ డెవలప్మెంట్ మెడికల్ సైన్స్లో అవుతుంది, ఎలోపాథిక్ సైన్స్లో. హోమియోపాథిక్ ఆయుర్వేదిక్లో సమ్ మ్యాజిక్ ఎక్కడి నుంచి అవుతుంది తెలియలేదు. కెమికల్ కంపోజిషన్ ఏముంది తెలియలేదు. డోస్ కరెక్ట్ ఉందా లేదా తెలియలేదు. మానిటరింగ్ ఎట్లా చేయాలి తెలియలేదు. ఓన్లీ టూ పార్ట్, పేషెంట్ పర్చేస్ చేస్తారా ఫీలింగ్ హ్యాపీ. ఎలోపాథిక్ మెడిసిన్లో ఇది తీసుకుంటే మీ మెడిసిన్ తీసుకుంటే నాకు దురద వచ్చింది, మీ మెడిసిన్ తీసుకుంటే మంట వచ్చింది, మీ మెడిసిన్ తీసుకుంటే నాకు ఇంకా వర్స్ అయిపోయింది వ్యాధి. సంథింగ్ సంథింగ్ సంథింగ్. సో బిలీవింగ్ ఇస్ ద బెస్ట్. ఐ థింక్ నా ఒపీనియన్ ప్రకారం దే 100% బిలీవ్ అండ్ టేక్ గ్రాంటెడ్ దట్ ఆయుర్వేదిక్ హోమియోపాథిక్ మెడిసిన్ విల్ గివ్ ఇంపాక్ట్. ఇంగ్లీష్ మెడిసిన్లో భయం
భయం ఉంటది. హోమియోపతి తీసుకునేటప్పుడు ట్రస్ట్ తోనే తీసుకోవాలి. మేము అంత పేషెంట్ కి చెప్తున్నాను, హూ ఇస్ అవైలబుల్ ఫర్ యూ ఫర్ ఎమర్జెన్సీస్. సో ఎవ్రీ డిజీజ్ ఫైనల్ గా స్టేజ్ లో కాంప్లికేషన్ విల్ కమ్. నైట్ 2 o'clock 3 o'clock ఇఫ్ యూ హ్యావ్ సమ్ కాంప్లికేషన్, ఆర్ దోస్ స్పెషాలిటీస్ అవైలబుల్? లేదు కదా. దెన్ యూ స్టిక్ టు ద వన్స్ హూ ఇస్ అవైలబుల్ ఫర్ యూ. దెన్ ఓన్లీ ట్రూ సైన్స్ విల్ కమ్ టు హెల్ప్ యు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ద ఎమర్జెన్సీ. సో ఇస్ దేర్ ఎనీ మెసేజ్ దట్ యు వాంట్ టు గివ్ టు ద పబ్లిక్ ఆన్ ది ఆర్థరైటిస్? ఆర్థరైటిస్ బీవర్ గురించి ఇవే చెప్తాను. వాతం, ఎనీ టైప్ వాతం, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, జాయింట్ పెయిన్ వస్తే ఒకసారి మస్ట్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ కన్సల్ట్ చేసి ఆయన ఒపీనియన్ ప్రకారం రూమటాలజిస్ట్ ఆర్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్లో ఆయన పంపిస్తారు, ఫాలో చేయాలి. అండ్ డైలీ ఎక్సర్సైజ్, వాకింగ్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ అబ్నార్మల్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్ స్మోకింగ్, డ్రింకింగ్ అది కొంచెం తగ్గించేసి వెయిట్ మెయింటైన్ చేయాలి. సన్ ఎక్స్పోజర్ ఉండాలి అండ్ నీట్ క్లీన్ బాడీ ఉండాలి, నీట్ క్లీన్ ఫుడ్ కూడా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ కమింగ్ టు ది ప్రోగ్రామ్ అండ్ షేరింగ్ యువర్ వ్యూస్ అబౌట్ ఆర్థరైటిస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఆశీష్ గారు. సో ఐ హోప్ ద పబ్లిక్ విల్ అట్లీస్ట్ నౌ గెట్ సమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ది ఇన్ఫర్మేషన్. సో ఇప్పటి నుంచి ఐ థింక్ గెటింగ్ అ రెగ్యులర్ టెస్ట్ డన్, ఆల్సో అప్రోచింగ్ ద రైట్ డాక్టర్, ద మెసేజ్ హ్యాస్ బీన్ రీచ్ టు ద పబ్లిక్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్కారం. చూసారు కదండి ఈ వారం స్టెథోస్కోప్, కీళ్ళ నొప్పులు వాటి పరిష్కారం గురించి. వచ్చే వారం మరో టాపిక్తో మీ ముందు ఉంటుంది మీ స్టెథోస్కోప్. అంతవరకు కీప్ వాచింగ్ I7 న్యూస్. నమస్కారం.